ஓம் அஸ்மத் குருப்யோ நமஹ. ஒன்னும் மறந்தறியேன் ஓத நீர் வண்ணனை நான், இன்னு மறப்பனோ ஏழைகால் அன்னு கருவரங்கத்துள் கிடந்து கைதொழுதேன் கண்டேன் திருவரங்கமேயான் திசை. முதல் திருவந்தாதல் ஆறவ பாசுரம். அன்னு ஆனாடு கருவரங்கத்துள் கிடந்து கர்ப்பஸ்தானம்லோ நுண்டி திருவரங்கமேயான் ஸ்ரீரங்கல்லோ பருண்டி உன்னட்டு ஆ சுவாமி யொக்க திசை ஸ்வபாவமுலன்னிட்டினி கூட கண்டேன் தரிசிச்சுதினி, கை தொழுதேன் அஞ்சலி சேசிதினி. ஈ விதங்க ஒன்னும் அத்தனை யொக்க ஸ்வரூபகுண விபூதுலலோ ஏ ஒக்கட்டினி மறந்தறியேன் மறிச்சிப்போலேது. ஏழைகால் பகவத் விஷயம் அனைட்டு சம்பதன கோல்போயினட்டு தரித்திரலாரா, நான் தாசுடைனட்டு நேனு ஓதநீர் வண்ணனை சமுத்திரவர்ணுடுக செப்படேட்டு பகவந்துன்னி இன்னு அத்தனை சேத அனுகிரகிம்பபடினட்டு ஞானம் கலிகினட்டு ஈனாடு மறப்பனோ மறுஸ்தானா அண்டே గర్భవాసం చేస్తూ ఉన్నప్పుడే నేను రంగనాథుని యొక్క స్వరూప స్వభావాల్ని ఆయన అనుగ్రహం చేత దర్శించినటువంటి వాణ్ణి. ఇప్పుడు గర్భవాసం నుంచి బయటపడి చక్కటి శరీరాన్ని కలిగి ఉన్నాను ఆయన అనుగ్రహం చేత. గర్భవాసంలో ఉన్నప్పుడు నా శరీరం యొక్క పరిమాణము తక్కువ, అంతేకాకుండా గర్భవాసంలో నుండి పరమాత్మను అనుభవించడం అనేటువంటిది చాలా కష్టం. అలాంటి గర్భంలో నుంచే పరమాత్మ యొక్క అనుగ్రహించేద పరమాత్మ వైభవాన్ని అనుభవించిన వాడిని ఇప్పుడు గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత చక్కగా సేవించుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు నేను ఆయన మరుస్తానా, ఆయన అనుభవించకుండా ఉంటానా అని ఈ పాసురం చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం వ్యాఖ్యానంలో. కిందటి పాసురాల్లో పొడిహి ఆళ్వార్లు శివుడు తన స్వప్రయత్నంతో పరమాత్మక స్వరూప స్వభావాన్ని అనుభవించాడు, అనుభవించి తాను తెలుసుకున్నటువంటి ఆ భగవద్ అనుభవాన్ని నలుగురు మహర్షులకి ఉపదేశం చేస్తున్నాడు అని చెప్పగానే దాన్ని తలచి పొడిహేళ్ళవార్లు స్వప్రయత్నంతో పరమాత్మ స్వరూప స్వభావాలు పూర్తిగా ఎలా అనుభవించగలరు, అన్నీ తెలిసిన వాడిని అయ్యాను ఎలా చెప్పగలడు శివుడు, ఎలా పక్క వాళ్ళకు ఉపదేశం చేయగలడు అని అన్నారు. దాన్ని పట్టుకుని ఏమయ్యా ఆళ్వారే, అరణ్ అరివాణం రుద్రుడు సర్వజ్ఞుడట అన్ని తెలిసిన వాట, ఈయన పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు అందరికీ పరమాత్మ గురించి అని అన్నారే, మరి మీరు పరమాత్మల గురించి ఇతరులకు ఎలా ఉపదేశం చేయగలుగుతున్నారు అని ప్రశ్నించారట. ప్రశ్నిస్తే దాని సమాధానంగా ఈ పాసరాన్ని పొడిహేళ్ళవారు అనుగ్రహిస్తున్నారు. అంటే సత్వగుణం అతిశయించినప్పుడు తన ప్రయత్నంతో సర్వేశ్వరుని యొక్క మహిమలో అత్యల్ప భాగం తెలుసుకున్నటువంటి వాడై, రజోగుణం తమోగుణం పెరిగినప్పుడు నేనే ఈశ్వరుని తలచి ఎదిరించేటువంటి వాడే ఉండేటువంటి శివుడు లాంటి వాడిని కాదు నేను. అంటే మనం కూడా అప్పుడప్పుడు సత్వగుణం పెంపొందినప్పుడు మంచిగా మాట్లాడుతుంటాం, మంచిగా నడుచుకుంటూ ఉంటాం. అప్పుడేమనుకుంటాం, ఆహా నిజంగా నా అంత గొప్ప మంచివాడు లేడు అనుకుంటాం. ఇది మన గొప్పతనం ఏం లేదు, లోపల ఉండేటువంటి గుణాన్ని బట్టే మన యొక్క ప్రవృత్తులు అనేటువంటివి ఉంటాయి. మనలో సత్వగుణం ఎక్కువగా ఉంటే సత్వ ప్రవృత్తి ఉంటుంది, సాత్వికమైనటువంటి ప్రవృత్తి. మనలో రజోగుణం తమగుణం ఎక్కువగా ఉందనుకోండి, దాని తగ్గట్టుగానే మాటలు చేతలు కూడా ఉంటాయి. అలాగా శివుడట ఏదో ఒక సందర్భంలో సత్వగుణం తలెత్తినప్పుడు భగవంతుడి గురించి ఏదో తాను తెలుసుకున్నటువంటి విషయాన్ని నేను చాలా గొప్పగా తెలిసేసుకున్నాను, అన్నీ తెలిసేసుకున్నాను అనుకుని తెలుసుకున్నది తక్కువే, కానీ కొద్దిగా తెలుసుకున్నప్పటికీ కూడా అన్నీ నేను తెలిసేసుకున్నాను గర్వించి పక్కవాళ్ళు ఉపదేశం చేయడం మొదలుపెట్టాడు. దాన్ని చూసి ఆక్షేపించారు ఆళ్వార్లు. అయితే మరి మీరు కూడా అలాగే చేస్తున్నారు, మీరు తెలుసుకున్న విషయాన్ని పక్కవాళ్ళు చెప్తున్నారు కదా అంటే, దాని సమాధానంగా ఆళ్వారు చెప్తున్నారు, నేను తెలుసుకున్నది పెరుమాళ్ళని స్వప్రయత్నంతో కాదు, భగవంతుడే తన యొక్క నిర్హేతుక కృపతోటి తన స్వరూప స్వభావాన్ని నాకు కనబరిచాడు. ఎప్పటి నుంచి కనబరిచాడు అంటే చెప్తున్నారు చూడండి, ఆగర్భ శ్రీమంతుడు ఆగర్భ దరిద్రుడు అంటూ ఉంటారు. అంటే ఏమిటి, పుట్టుకతోనే వాడు కోటీశ్వరుడు రా అంటారు, వీడు పుట్టుకతోనే దరిద్రుడు రా, వాడు ఏముందని వాళ్ళ వాళ్ళకి, వాళ్ళ వాళ్ళందరూ దరిద్రులే,
పుట్టుతోనే దరిద్రంలో పుట్టాడు, వాడికి ఏంట్రా లోటు, కోటీశ్వరుడు ఇంట్లో పుట్టాడు, పుట్టుతోనే కోటీశ్వరుడు అంటారు కదా. అదేవిధంగానే ఇక్కడ పొడిగాళ్ళవారు కూడా ఈ పాసలు ఏం చెప్తున్నారంటే, అన్న ఆనాడు, ఆనాడు అంటే ఏనాడు, ఆళ్వార్లు అంటారు తిరువాయిమేళలో, అరియాకాలత్తుల్లే ఊహ తెలియనటువంటి కాలం నుంచి, అంటే జ్ఞానం కలగడానికి యోగ్యత ఏమాత్రం లేనటువంటి తల్లి గర్భంలో ఉండేటువంటి కాలం నుంచి అని అర్థం అనమాట. అంటే ఆనాడంటే ఎప్పుడంటే జ్ఞానం కలగడానికి ఏమాత్రం యోగ్యత లేనటువంటి తల్లి గర్భంలో ఉన్నప్పుడే కరువరంగత్తుల్కిడందు, కరువరంగం అంటే నల్లని గర్భం, అంటే చీకటితో కూడుకున్నటువంటి గర్భం. మళ్ళీ గర్భాలయం, గర్భాలయంలో లైట్లు ఉండకూడదు, దీపం వెలిగే ఉండాలి. గర్భాలయం అంటే ఎలా ఉంటారు, గర్భంలో ఎలా అయితే చీకటిగా ఉంటుందో అలా గర్భాలయం అంటే ఎక్కువ వెళ్తూ ఉండకూడదు, చాలా దీపం వెళ్తూ ఉండాలి. ఆ దీపం వెళ్తుల్లో ఆ దీపం కూడా కృత్రిమమైన దీపం ఉండకూడదు, సహజమైనటువంటి ఒత్తులతో వెలిగించే దీపమే ఉండాలి. అటువంటి ఈ విధంగా కరువరంగత్తుల్కిడందు తల్లి యొక్క గర్భంలో పడి ఉన్నటువంటి దశలోని విష్ణుపురాణంలో పరాశర మహర్షి చెప్తాడు, సుకుమార తనుర్గర్భే, అంటే సుకుమారమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి తల్లి గర్భంలో అని చెప్పినట్టుగా, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భం అనేటువంటిది ఎట్లాంటిది అంటే విష్ణుపురాణంలో పరాశర మహర్షి చాలా గొప్పగా వర్ణిస్తాడు, ఓ చెప్పరాని వేదనల్ని అనుభవింపజేసేటువంటి గర్భస్థానం, ఇందువలన చుట్టూ రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది, నరాలు ఉంటాయి, చెడు వాసన అన్నీ అక్కడే, చీకటిగా ఉంటుంది, వెలుతురు ఉండదు, పెద్దగా గాలి ఉండదు, ఇలా ఎన్ని రకాల బాధలు గర్భంలో, అలాగ అనేక రకాల వేదనలు అనుభవిస్తున్నట్టు ఆ గర్భస్థానంలో ఉన్నప్పుడే, కరువరంగత్తుల్కిడందు ఆ గర్భంలో ఉన్నప్పుడే తిరువరంగమేయాందిశై శ్రీరంగ క్షేత్రంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాల్ని కండే అని దర్శించాను. అయితే పరమపదనాథుని దర్శించాను అంటం లేదు, శ్రీరంగనాథుని దర్శించాను అంటున్నారు. ఎందువలన అంటే శ్రీరంగనాథుడిగా వేయించేసిన ఏ రూపం, అర్చాస్వరూపం. అర్చాస్వరూపం ఏమన్నా ఎవరైనా ప్రార్థన చేశారా, నాయనా శ్రీరంగంలో వచ్చి నువ్వు పడుకో, తిరుమలలో వచ్చి నించో అని ఎవరైనా ప్రార్థన చేశారా? అదేవిధంగానే కాంచీపురంలో నువ్వు అగ్ని మండలం నుంచి ఉద్భవించు అని ఎవరైనా ప్రార్థన చేశారా? కానీ అర్చామూర్తికి అన్ని దివ్య క్షేత్రాల్లోనూ, కొన్ని దివ్య క్షేత్రాలు నించుని, కొన్ని దేశ దివ్యదేశాల్లో కూర్చుని, కొన్ని దివ్యదేశాల్లో పడుకుని శయనం అని అనుగ్రహిస్తున్నాడు. అలా శ్రీరంగ క్షేత్రంలో తాను శయనించి కటాక్షిస్తున్నాడు. దేని గురించి అంటే చెప్తున్నారు, సమరచేతలను అడ్డు పెట్టకపోవడమే కారణంగా పెట్టుకుని దయను చూపి రక్షించడానికని శ్రీరంగ క్షేత్రంలో వేయించేసి ఉన్నాడు పరమాత్మ. మనం రక్షించడం కొరకే శ్రీరంగ క్షేత్రంలో తాను వేయించేసినాడు. ఈ విధంగా శ్రీరంగక్షేత్ర సైనించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దిశై అంటే స్వరూప రూప గుణ విభూతి చేష్టితాలన్నింటినీ కూడా కండే అని దర్శించాను. ఎలా దర్శించానో తెలుసునా, కరువరంగత్తుల్కిడందు కండే అని గర్భంలో ఉన్నప్పుడే నేను దర్శించాను. అలా ఎలా దర్శించగలుగుతామండి? పుట్టిన సంవత్సరాలైనా శ్రీరంగం సేవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది పుట్టకుండానే గర్భంలో ఉన్నప్పుడు ఎలా దర్శించారు ఈయన అంటే, విష్ణు మనకి భారతంలో వ్యాసుడు చెప్తాడు, జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన సాత్విక సత్ విజ్ఞేయ సవై మోక్షార్థ చింతక. జన్మిస్తూ ఉండేటువంటి ఏ మానవుని యొక్క దివ్యమంగళ విగ్రహం మీద మధుసూదని యొక్క కటాక్షం పడుతుందో, జాయమానం హి పురుషం యం అంటే పుడుతూ ఉండేటువంటి ఏ మానవుని మీద మధుసూదన పశ్యేత్ మధుసూదనుడు కటాక్షిస్తాడో వాణ్ణి సహా వాడే సాత్విక సత్వగుణం కలిగిన వాడు అవుతాడు. సత్ విజ్ఞేయ వాడే మంచి జ్ఞానం కలిగిన వాడుగా గోపాల లోకాలకందరికీ కూడా వాడు తెలియజేయబడతాడు. సవై మోక్షార్థ చింతక వాడే మోక్షఫలాన్ని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే పుట్టేటువంటి సమయంలో పరమాత్మక కటాక్షం ఏ పురుషుని మీద ఏదైతే పడుతుందో వాడు మంచి జ్ఞానిగాను మోక్షం ఆసక్తి కలిగిన వాడుగాను వాడు వర్ధిల్లుతాడు అని మన భారతంలో వ్యాస మహర్షి తెలియజేయటం చేత, అలాగే ఆ రంగనాథుని యొక్క అనుగ్రహం నా మీద పడింది. పట్టం చేతనే గర్భంలో ఉన్నప్పుడే పరమాత్మ యొక్క స్వరూపాన్ని, శ్రీరంగనాథుని యొక్క స్వరూప స్వభావం తెలుసుకోగలిగాను. కండేన్ నేరుగా దర్శించి అనుభవించాను. కై తొడిదేన్ అక్కడి నుంచే నమస్కారం చేశాను. ఉన్నుమ్మరందరి ఏన్ అయితే ఎంత అనుభవించినప్పటికీ కూడా లోపల ప్రతి ఒక్కడికి కూడా గర్భంలో ఉన్నప్పుడు పూర్వజన్మ జ్ఞానం ఉంటుందట. ఎప్పుడైతే ఈ గర్భ నుంచి వీడు తల్లి యోని ద్వారా బయటకు వస్తాడో, తల బయట పెట్టగానే శటం అనేటువంటి అజ్ఞానమైనటువంటి గాలి వీడి మీద వీస్తుంది, వీయగానే మొత్తం మర్చిపోతాడు.
అయితే ఇక్కడ పొడిహేళ్ళ చెప్తున్నారు, గర్భంలో ఉన్నప్పుడే నేను రంగనాథిక స్వరూప స్వభావాన్ని అనుభవించాను. అనుభవించడమే కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఒన్ను మరందరి అని దేన్ని నేను మర్చిపోలేదు. ఓదనీరు వన ఎందుకు మర్చిపోలేకుండా ఉన్నానంటే ఆయన రూప సౌందర్యం అటువంటిది. అంతేకాదు గర్భంలో ఉన్నప్పుడు ఆయన కొలవడానికి దర్శించడానికి ఆయన అనుగ్రహమే కారణం, అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత ఆయన అనుభవించడానికి ఆయనకు అనుగ్రహమే కారణం. అంతేకాదు ఆయనకు దివ్యమంగళ యొక్క సౌందర్యం ఒక్కసారి అనుభవించిన తర్వాత ఎవరు మరవలేరు. అందువల్ల ఓదనీరు వన్ అని అంటే సముద్రం లాంటి వర్ణం కలిగిన వాడు, అటువంటి గొప్ప సౌందర్యంతో నన్ను మరవనీయకుండా చేశాడు పరమాత్మ అన్నాడు. అయితే అట్లాంటి నేను నాన్ ఇన్ను మరప్పను, ఇప్పుడు చక్కగా లోపల ఉన్నప్పుడే సేవించాను అనుభవించాను ఆయన అనుగ్రహించేత, ఇక బయటకు వచ్చిన తర్వాత దాన్ని అనుభవించకుండా ఉంటానా, ఇన్ను మరపను ఇంక మరుస్తానా, ఎప్పుడో అనుభవించినా ఇక ప్రత్యక్షంగా ఇప్పుడు నేరుగా అనుభవిస్తాను అని తలచడకు కారణమైనటువంటి జ్ఞాన వైశద్యానికన్నా ఇప్పుడు నేను మరవను కదా, ఇతరులకి ఉపదేశింపదగినటువంటి జ్ఞాన వైభవాన్ని కలిగినటువంటి ఈనాడు నేను ఆయన మరవను కదా. ఏడైహాల్ అసలు మరవడానికి సాధ్యమవుతుందా? అట్లాంటి ఆయన అనుభవించడం మానేసి ఎవరెవరినో అనుభవిస్తున్నారు, ఏడైహాల్ ఓ జ్ఞానహీనులారా అని ఈ పాసురానికి అర్థం అనమాట. అందువల్ల వాళ్ళ గర్భంలో ఉన్నా బయట ఉన్నా పరమాత్మ అనుగ్రహం ఉంటే పరమాత్మక స్వరూప స్వభావాన్ని అనుభవించవచ్చు. మన ప్రయత్నంతో మనం అనుభవించలేం కానీ ఆయన అనుగ్రహం ఉంటే గర్భంలో ఉన్నా అనుభవించవచ్చు, బయట ఉన్నా అనుభవించవచ్చు. మనకి జ్ఞానము అజ్ఞానం అనేటువంటిది అంతా ఆయన చేష్టతముల వలనే అని దీని యొక్క సారాంశం అన్నమాట. జై శ్రీమన్నారాయణ.